క్రీస్తు యేసు ప్రశస్తమైన నామములో ప్రభునందు ప్రియులైనటువంటి మీ అందరికీ మరి ఒకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. మనం ఈ దినాల్లో యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి మొన్నటి వర్తమానంలో ఈ దూతలు బోర్లు ఊదుతున్నప్పుడు జరిగే సంఘటనల గురించినటువంటి వివరాలు ధ్యానిస్తూ ఆరవ దూత బోర ఊదినప్పుడు ఏం జరుగుతుందో దానిని గురించి మనం ధ్యానం చేశాం. ఈ రాత్రి ఏడవ దూత బోర ఊదినప్పుడు మరి భూమి మీద ఏం జరగబోతుందో దానిని గురించినటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం వాక్యాన్ని చదువుదాం. బైబిల్లో నుండి ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనము నుండి, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 15వ వచనము నుండి, ఏడవ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టాను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను ఆయన యుగ యుగముల వరకు ఏలునెను. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులగు ఆ 20 నలుగురు పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి, వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. జనములు కోపగించినందున నీ కోపం వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ప్రతి ఫలమునిచ్చుటకును గొప్పవారేమీ కొద్దివారేమీ భూమిని నశింపచేయు వారిని నశింపచేయుటకును సమయము వచ్చి ఉన్నదని చెప్పిరి. ప్రియులరా, మనం గత వర్తమానంలో ఆరవ దూత బోర ఊదినప్పుడు జరిగే సంభవాలను గురించినటువంటి విషయాలు మనము ధ్యానం చేశాం. అవన్నీ 9వ అధ్యాయంలో 13వ వచనం నుండి 21వ వచనం వరకు వ్రాయబడిన విషయాలు ధ్యానం చేశాం. తర్వాత 10వ అధ్యాయము వేరొక విషయాన్ని గురించి వ్రాయబడి ఉన్నది. 11వ అధ్యాయము మొదటి 13 వచనాలు మరి యొక్క విషయాన్ని గురించి వ్రాయబడ్డాయి. ఆ తర్వాత 15వ వచనము నుండి 7వ దూత బోర ఊదినప్పుడు జరిగే విషయాలను గురించినటువంటి వివరాలు ఇందులో వ్రాయబడ్డాయి. కనుక ఆ మధ్యలో ఉన్న విషయాలు ఈసారి మనం సమయం ఉన్నప్పుడు వాటిని ధ్యానం చేద్దాము. ఈ బోరలు ఊదుతూ ఉండగా జరిగే సంఘటనల గురించిన వివరాలు ధ్యానిస్తున్నాము గనుక ఏడవ దూత బోర ఊదినప్పుడు ఏం జరుగుతుందో దానిని గురించిన విషయాలు ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం. మీరు జాగ్రత్తగా ఈ మాటల మీద మనసు పెట్టాలని ప్రభునామలో మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ఏడవ దూత బోర ఊదినప్పుడు 15వ వచనం, 11వ అధ్యాయము 15వ వచనంలో, పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. వాస్తవంగా పరలోకములో ఎల్లప్పుడూ దేవదేవుని ఆరాధించడం అనే విషయాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి గతంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం ఆ విషయాన్ని. సెరాపులు, కెరూపులు, ఆ తర్వాత 24 పెద్దలు, 4 జీవులు, ఆయన సముఖంలో నిలబడి 7 దూతలు, ఇంకా కోట్ల కొలది సాధారణ దూతలు, వీళ్ళందరూ కూడా పరలోకంలో ఎల్లప్పుడూ మహామహుడగు దేవుణ్ణి ఆరాధన చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ గొప్ప శబ్దములు పుట్టాను అనే మాట ఆలోచిస్తే ఇది గొప్ప ఆనందాన్ని తెలియజేస్తూ ఉంది. అంటే పరలోకములో ఏదో ఒక గొప్ప ఉత్సవము జరుగుతుంది, లేక ఆనందము జరుగుతుంది. అందుకొరకే ఏడవ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టాను అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. పరలోకము సంతోషించిన సందర్భాలు బైబిల్లో 4 మనం చూడగలం. మొట్టమొదటిగా లూకా సువార్త 2వ అధ్యాయము 13-14 వచనాల్లో మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు 2000 క్రితం ఆయన భూమి మీద జన్మించినప్పుడు జరిగిన సంఘటన. లూకా సువార్త 2వ అధ్యాయము 13-14 వచనాలు, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయిచుండెను. కాబట్టి అప్పటి వరకు భూమి మీద రక్షకుడు లేనటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. కాబట్టి మానవుడు తన జన్మ కర్మ పాపమును బట్టి నరకానికి వెళ్ళవలసిన వాడై ఉన్నాడు. పరలోకానికి వెళ్లే త్రోవ ఎరుగక మానవుడు గ్రుడ్డివాడు త్రోవలో చీకట్లో వెతుకులాడినట్టు
మానవుడు భూమి మీద వెతుకుతున్నాడు. రకరకాల మతాలు, రకరకాల మార్గాలు మానవుడు ఎంచుకొని వెతుకుతుంటున్నాడు. అయితే ఇప్పుడు మార్గాన్ని చూపే రక్షకుడు భూమి మీద పుట్టాడు గనక పాపమును తీసివేయగలిగిన, సాతానును ఓడించగలిగిన, మానవుణ్ణి నరకమును తప్పించగలిగిన, నిత్య జీవానికి చేర్చగలిగిన రక్షకుడు ఎప్పుడైతే భూమి మీద పుట్టాడో అప్పుడు గొప్ప సంతోషం కలిగింది. అప్పుడు మనం చూస్తా ఉన్నాం, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని స్తోత్రము చేయించున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి పరలోకము ఆనందించిన సందర్భాలు, మొట్టమొదటిది రక్షకుడు భూమి మీద పుట్టడం, రెండవది లూకా సువార్త 15వ అధ్యాయము 10వ వచనములో ఇంకొక మాట మనం చూస్తాం. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. ఒక పాపి తన పాపమును విడిచి రక్షకుడైన ప్రభుని అంగీకరించి ఎప్పుడైతే నిత్య జీవానికి వారసుడవుతాడో అప్పుడు పరలోకములో గొప్ప సంతోషము కలుగుతుంది అనేటువంటి మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి పరలోకములో గొప్ప సంతోషము కలిగే రెండవ సందర్భము ఒక పాపి రక్షణ పొందడం అనేది. మూడవ సందర్భాన్ని మనం చూస్తున్నాం. బైబిల్లో ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనములో దానికి ముందు సాతానుడు ఆదికాండము నుండి ఎన్నో సందర్భాల్లో తన అవసరం కొరకై పరలోకానికి వెళ్ళి రావడం అనే విషయాన్ని మనం చూస్తున్నాం. యోబు గ్రంథంలో మనం ఎరుగుదాం కదా, దేవుడు తన దూతలతో కలిసి సభ తీరి ఉండగా సాతానుడు పరలోకానికి వెళ్ళి దేవుని ఎదుట నిలవబడి యోబు మీద దాడి చేయటం కోసం పర్మిషన్ తీసుకొని రావడం అనేది మనం గమనిస్తాం. కాబట్టి మొదటి అధ్యాయంలో యోబు గ్రంథంలో, రెండవ అధ్యాయంలో కూడా ఆ రెండు సందర్భాల్లో వాడు పరలోకానికి వెళ్ళి యోబు విషయంలో అతడు అనుమతి తీసుకొని వచ్చి శోధించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు వాడు తన అవసరం కొలది ఎన్నో మార్లు దేవుని దగ్గరికి వెళ్ళి వాడు అక్కడ మన మీద ఫిర్యాదులు చేయడం, మన మీద నేరాలు మోపడం ఇలాంటిది జరుగుతూ ఉంది. అయితే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో పరలోకంలో యుద్ధం జరిగింది. మిఖాయేలు తన దూతలతో కలిసి ఘట సర్పమైన సాతానుతో యుద్ధము చేసి వానిని అక్కడి నుంచి పడవేశాడు. అప్పుడు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది 12వ అధ్యాయము 12వ వచనములో ప్రకటన గ్రంథంలో, అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా, ఉత్సహించుడి అని రాయబడి ఉన్నది. ఎందుకు ఉత్సహించాలి అంటే రేయిం బవళ్ళు మన మీద నేరాలు మోపేటువంటి ఆ ఘట సర్పము అపవాది సాతానుడు పరలోకము నుండి త్రోసివేయబడ్డాడు. ఇక వాడు మరల ఎన్నడూ కూడా ఆ పరలోకములో అడుగు పెట్టడానికి వీలు లేకుండా వాడు త్రోసివేయబడ్డాడు గనక మీరు సంతోషించండి అన్నాడు. అంటే పరలోకము సంతోషించే మూడవ సందర్భం, మరి ఎన్నడూ పరలోకములో అడుగు పెట్టకుండా సాతానుడు పడద్రోయబడ్డాడు గనక సంతోషం. అదేవిధంగా ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో 15వ వచనంలో మనం చూస్తూ ఉంటే ఇక్కడ పరలోకము సంతోషించిన మరి ఒక సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎందుకు సంతోషం అని అంటే ఈ లోక రాజ్యాలన్నీ కూడా క్రీస్తు రాజ్యాలైనాయి, అందుకు సంతోషించండి అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ 7వ దూత బోర ఊదినప్పుడు గొప్ప శబ్దములు పుట్టినట్లుగా పరలోకములో అవి ఉత్సాహ ఆనందానికి సంబంధించిన శబ్దాలుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, 7వ దూత బోర ఊదినప్పుడు ఏం జరిగిందో నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది, ఈ లోక రాజ్యాలన్నీ కూడా యేసు ప్రభు వశము చేయబడతాయి, అందుకు పరలోకంలో సంతోషం కలుగుతుంది. 7వ దూత బోర ఊదినప్పుడు ఈ లోక రాజ్యాలన్నీ కూడా యేసు ప్రభు యొక్క వశము అయిపోతాయి. దానికి ముందు మనం గమనించినప్పుడు ఈ లోక రాజ్యాలన్నీ ఎవరి వశములో ఉన్నాయి ఇప్పటివరకు అని అంటే సాతాను వశములో ఉన్నాయి. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం గమనించినప్పుడు మానవుడు, మొదటి మానవుడైనటువంటి ఆదాము సృజించబడిన తర్వాత దేవుడు మానవుణ్ణి ఈ లోకానికి అధికారిగా చేశాడు. అప్పుడు దేవుడు అన్నాడు కదా, ఈ లోకాన్ని అంతటినీ నువ్వు ఏలాలి, కాబట్టి పక్షులు జంతువులు సమస్తము కూడా నీ మాట వింటాయి, నువ్వు ఏలాలి, నువ్వు ఏలువాడిగా ఉండాలి అని దేవుడు చెప్పాడు. ఎప్పుడైతే మానవుడు ఆదాము అవిధేయత చూపి తినవద్దు అని చెప్పినటువంటి పండు తిని ఆజ్ఞను అతిక్రమించాడో అప్పుడు తన అధికారాన్ని, తన ఆధిపత్యాన్ని కోల్పోయాడు. సాతానుడు ఆ అధికారాన్ని పొందాడు.
కాబట్టి ఇప్పుడు లోకానికి అధికారి ఎవరు అంటే సాతానుడే. అందుకని యేసు ప్రభువారు యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనం ఆయన ఈ విధంగా అన్నారు. యోహాను సువార్త 14:30లో ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, వానితో నాకు ఏమి పని లేదు అన్నాడు. ఈ లోకాధికారి అనేటువంటి మాట మన జ్ఞాపకం చేసుకుంటుంటే ఈ లోకాధికారి అని సాతానుని గురించి మాట్లాడడం అనేది మనం చూస్తూ ఉన్నాం. తర్వాత కొరింది 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో ఈ యుగ సంబంధమైన దేవత అన్నారు. ఈ యుగ సంబంధమైన దేవత అంటే ఈ యుగమంతటికి లోకమంతటికి వాడు దేవత లాంటి వాడు, లేకపోతే అధికారి లాంటి వాడు అన్నట్టుగా సాతానుని గురించి మాట్లాడారు. తర్వాత యోహాను 1వ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనములో యోహాను ఇలా రాశాడు. యోహాను 1వ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం, లోకమంతయు దుష్టుని ఎందున్నది అన్నాడు. లోకమంతయు దుష్టుని ఎందున్నది అనే మాటలు వాడాడు. కాబట్టి సాతానుడు లోకాధికారిగా పిలువబడ్డాడు, సాతానుడు ఈ యుగ సంబంధమైన దేవతగా పిలువబడ్డాడు, సాతానుడు ఈ లోకమంతా కూడా తన వశములో ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. కాబట్టి సాతానుడు ఈ లోకానికి అధికారిగా ఉండి వాడు లోకాన్ని ఏలుతున్నాడు. గనక లోకములో నీతి న్యాయముల కంటే కూడా అన్యాయము అక్రమానికే చోటుంది, దుర్మార్గము అపవిత్రత మరి అయోగ్యతలకే లోకములో చోటుంది. కాబట్టి లోకాన్ని అపవాది ఏలుతూ ఉన్నాడు. అందుకనే ఒకసారి యేసు ప్రభువారు ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి ఆయన అరణ్యము నుండి తిరిగి వస్తూ ఉన్న సందర్భంలో జరిగిన సంఘటన మనం చూస్తాం. 40 దినాలు ఉపవాసం ఉండి తిరిగి వస్తున్న సందర్భంలో సాతానుడు ఎదురుపడి యేసు ప్రభువారిని శోధించడం అనేది జరుగుతుంది. అప్పుడు యేసు ప్రభువారు శోధన జయించిన విషయాన్ని మనం ఎరుగుదాం. మత్తయి సువార్తలోను లూకా సువార్తలో కూడా ఆ విషయాలు వ్రాయబడ్డాయి. అయితే ఇప్పుడు శోధించినప్పుడు ఒక విషయమై ఇలా శోధించాడు వాడు సాతానుడు. 4వ అధ్యాయము లూకా సువార్త 5వ వచనం నుండి నేను చదువుతున్నాను, గమనించండి. లూకా సువార్త 4వ అధ్యాయము 5వ వచనం నుండి, అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమ నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును, కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం సాతాను ఏమంటున్నాడు, ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, నాకు మొక్కితే అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది నేను ఎవనికి ఇయ్యగోరుదునో వానికిత్తును అన్నాడు సాతానుడు. అంటే సాతానుడికి లోబడితే ఈ లోకరాజ్యాల మహిమ అధికారం ఇస్తాడంట. ఎంతకాలం ఉంటుంది అది? కొద్ది కాలం తర్వాత వాడి అధికారం అంతా కొట్టివేయబడుతుంది. కాబట్టి వాడు అన్నాడు కదా, ఈ లోక అధికారాలు నీకు ఇస్తాను అన్నాడు. ఈ చివరి దినాల్లో క్రీస్తు విరోధి ఆ విధంగా సాతానుకు మొక్కి వాడు అధికారాన్ని పొంది 7 ఏండ్లు లోకాన్ని పరిపాలన చేస్తాడు. అందుకని క్రీస్తు విరోధి పాలన అని దాన్ని 7 ఏండ్ల శ్రమల కాలాన్ని మనం పిలుస్తాం. కాబట్టి యేసు ప్రభువారిని ఈ విధంగా శోధిస్తే యేసు ప్రభువారు నిరాకరించారు. అయితే చివరికి యేసు ప్రభువారు 7 ఏండ్ల శ్రమల ముగింపులో అపవాదిని ఓడించి ఈ లోక రాజ్యాలన్నింటినీ తన వశం చేసుకుంటాడు ఆయన. బైబిల్లో లూకాస్ వార్త 1:32లో దీనికి సంబంధించినటువంటి ప్రవచనం ఒకటి ఉంది. లూకాస్ వార్త 1:32, యేసు ప్రభువారు పుట్టినప్పుడు గబ్రియేలు దూత మరియతో మాట్లాడుతూ ఇలా చెప్పాడు, ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును అన్నాడు. ఇది 1000 ఏండ్ల పాలనలో జరుగుతుంది. కాబట్టి 1000 ఏండ్ల పరిపాలనలో యేసు ప్రభువారు రాజ్యములన్నిటినీ తన వశము చేసుకొని ఆయన 1000 ఏండ్లు భూమి మీద పరిపాలన చేస్తాడు. దానికి సంబంధించిన ప్రవచనమే అక్కడ మనం గమనిస్తూ ఉంటున్నాం. అప్పుడేం జరుగుతుంది? కీర్తనలు 72వ కీర్తన 11వ చరణములో ఆయన 1000 ఏండ్ల పరిపాలనలో జరిగే విషయాన్ని గురించి ప్రవచన రీతిగా ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. 72వ కీర్తన 11వ చరణం, రాజులందరూ అతనికి నమస్కారము చేసేదరు, అన్యజనులందరూ అతన్ని సేవించేదరు అని రాయబడి ఉన్నది. కాబట్టి రాజులందరూ కూడా ఆయనకి నమస్కారం చేస్తారు. ఎందుకంటే ఈ లోక రాజ్యములన్నీ ఆయన వశమవుతాయి. 1000 ఏండ్లు ఆయన లోకాన్ని పరిపాలన చేస్తాడు.
అన్యజనులందరూ కూడా ఆయన సేవిస్తారు అనే మాటలు. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 7వ వచనములో ఇంకొక ప్రవచనాన్ని మనము చూడగలం. యెషయా గ్రంథం 49:7, ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడును జనులకు అసహ్యుడును నిర్దయాత్ముల సేవకుడునగు వానితో ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, యెహోవా నమ్మకమైన వాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనిననియు రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారము చేసెదరు. ఇది కూడా 1000 ఏళ్ల పరిపాలనలో రాజ్యములన్నీ ఆయన వశము చేయబడినప్పుడు ఈ లోక అధికారులు రాజులు వాళ్ళందరూ లేచి ఆయనకు నమస్కారం చేస్తారన్నటువంటి ప్రవచనాలు ఇక్కడ మనం గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ 7వ దూత బోర ఊదినప్పుడు జరిగే సంఘటనల్లో మొదటి సంఘటన ఈ లోక రాజ్యములన్నీ కూడా ఆయన వశమవుతాయి. ఇది 7 ఏళ్ల శ్రమల కాలం యొక్క ముగింపులో జరిగేటువంటి విషయం. అంతమాత్రమే కాదు, అదే వచనములో ఆయన యుగ యుగములు ఆయన వారిని ఏలును అన్నాడు. యుగ యుగముల వరకు ఆయన వారిని ఏలును అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో అధికారాలు అనేవి కొద్ది కాలమే, పరిమితమైనవి. కానీ యేసు ప్రభు పరిపాలన చేయటం ప్రారంభిస్తే గనక యుగ యుగములు ఆయన పరిపాలన ఉంటుంది. అది ఎప్పుడు జరుగుతుంది అంటే 7 ఏళ్ల శ్రమల కాలం అయిపోయిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన భూమి మీద జరుగుతుంది. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో దావీదు సింహాసనం మీద కూర్చొని యేసు ప్రభు వారు పరిపాలన చేస్తారు. అది అయిపోయిన తర్వాత యుగాంతము అనేది జరుగుతుంది. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత యుగాంతం జరుగుతుంది. భూమి ఆకాశము లయమైపోతాయి. ఆ తర్వాత క్రొత్త ఆకాశం క్రొత్త భూమి ఏర్పడుతుంది. అప్పుడు ఆయన యుగ యుగములు వారిని ఏలును అనేటువంటి మాట నెరవేరు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఈ ప్రవచనాన్ని మనం చూస్తాం. సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించునట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడును. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక దర్శనము కలగడాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉంటున్నాం. దానియేలు కలిగిన ఈ దర్శనంలో మహామహుడగు దేవుడు ఆయనకి ప్రత్యక్షమై ఒక దర్శనాన్ని చూపించినప్పుడు ఆ దర్శనంలో యేసు ప్రభువారు ఆయన యుగ యుగములు ఏలే ఆ రాజ్యాన్ని గురించినటువంటి ఆ ప్రవచనాన్ని దానియేలు ద్వారా వ్రాయించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసు ప్రభు యొక్క పరిపాలన 1000 ఏళ్ళు మాత్రమే కాదు, ఆ తర్వాత యుగ యుగములు ఆయన రాజ్యమునేలును అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. 7వ దూత బోర ఊదినప్పుడు ఇవన్నీ కూడా బయలుపరచబడ్డాయి, అందుకనే పరలోకంలో గొప్ప శబ్దములు కలిగినాయి. అంతమాత్రమే కాదు, 3వదిగా మనం చూస్తే 7వ దూత బోర ఊదినప్పుడు మొదటిదేమో రాజ్యములని ఆయన వశ్యమైనాయి, 2వది యుగ యుగములు వారిని ఏలును, 3వది ప్రజలు కోపగించెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రజలు కోపగించినందున 18వ వచనంలో జనములు కోపగించినందున అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఇంతకీ ప్రజలకు ఎందుకు కోపం వచ్చింది అనే విషయాన్ని మనం చూస్తే, ఎవరైతే భక్తిహీనులుగా ఉండి యేసు ప్రభు నమ్మలేదో వారు విడవబడతారు కదా. విడవబడిన తర్వాత భూమి మీద ఏం జరుగుతుంది, 7 ఏళ్ల శ్రమల కాలం ఉంటుంది కదా. ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో గొర్రెపిల్ల ఉగ్రత అంటే యేసు ప్రభు యొక్క మహా ఉగ్రత భూమి మీద కుమ్మరింపబడుతుంది. అప్పుడు ప్రజలు మరి ఆ దృశ్యాలు చూసి వాటిని అనుభవించిన తర్వాత వాళ్ళలో మార్పు అనేది రాదు. రాకపోగా వారు మారు మనసు పొందకపోగా ఆ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామాన్ని దూషించారు. 16వ అధ్యాయం 9వ వచనం ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది, వారు దేవుని దూషించారు. ఆ తర్వాత 11వ వచనంలో కూడా వ్రాయబడి ఉన్నది, వారు దేవుని దూషించారు. అంటే శ్రమల కాలంలో దేవుని యొక్క ఉగ్రత భూమి మీదకి వచ్చినప్పుడు భక్తిహీనులు ఆ ఉగ్రతలో ఉండగా వారు దేవుని మీద కోపగించి వారు దేవుని దూషించారు, కానీ మారు మనసు పొందలేదు. ఈ దూషించడం అనేది జరిగిన తర్వాత ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో కొంతమంది చనిపోగా కొద్దిమంది మిగులుతారు. మిగిలిన తర్వాత ఈ 7 ఏళ్ల శ్రమల కాలము అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే హర్మెగిద్దోను యుద్ధం అనేది జరుగుతుంది. అప్పుడు కొన్ని రాజ్యములు కలిసి ఇశ్రాయేలీల మీద యుద్ధానికి బయలుదేరతారు. అంటే దేవుని మీద కోపం అనేది ఇశ్రాయేలీల మీద చూపించడానికి వారు బయలుదేరతారు. కాబట్టి 7 ఏళ్ల శ్రమల కాలములో ఆ శ్రమలను బట్టి వారికి కోపం వచ్చింది. అది 2వది, 7 ఏళ్ల శ్రమల కాలంలో మిగిలిన కొంతమంది 1000 ఏళ్ల పరిపాలనలో
వారు భూమి మీద ఉంటారు, ఉంటారు కానీ వారు దేవునికి లోబడినట్టుగా ఉంటారు. ఇనుపదండముతో వారిని ఏలుతాడు ఆయన. కనుక 1000 ఏండ్లు అయిపోయిన తర్వాత సాతానుడు పాతాళంలో నుండి మరల విడుదల పొందిన తర్వాత గోగు మాగోగు యుద్ధం అనేది జరుగుతుంది. కనుక ఆ యుద్ధంలో ఎవరు పాలుపంపులు పొందుతారు అంటే, ఎవరైతే 1000 ఏండ్ల పరిపాలనలో ఇనుపదండము కింద ఆ భక్తిహీనులుగా ఉన్నటువంటి వారు నలపబడతారో వారు మరల దేవుని మీద కోపగిస్తారు అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. ప్రజలకు తెలుసు దేవుని మీద తిరుగుబాటు చేస్తే మనం గెలవలేము జయించలేమని తెలుసు. కానీ ప్రజల యొక్క బుద్ధిహీనత భక్తిహీనత ఎలాంటిది అని అంటే, మరలా మాటి మాటికి దేవుని మీద తిరుగుబాటు చేయటం అనేది జరుగుతుంది. తెలిసి తెలిసి కూడా మానవుడు దేవుని చేతిలో పడడం భయంకరమని తెలుసు, దేవుణ్ణి గెలవలేము అని తెలుసు, దేవుణ్ణి ఓడించలేమని తెలుసు, అయినా మరల దేవుని మీద తిరుగుబాటు చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా జనములు కోపగించడం అనేది జరుగుతుంది. జనులు కోపగించినందున దేవుడు కూడా వారి మీద కోపగించుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని కోపం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, 7 ఏండ్ల శ్రమల కాలం, దాని తర్వాత ఆయన ఉగ్రతతో భూమి మీదకి దిగి రావడం, తన ఆగమన ప్రకాశము చేత వారిని దహించడం, ఆ తర్వాత 1000 ఏండ్లు ఇనుపదండముతో వారిని ఏలడం, అది అయిపోయిన తర్వాత మహా ఉగ్రత దినం అనేది రావడం, అప్పుడు ఆకాశము భూమి పంచభూతములు లయమైపోవడం, ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి 7వ దూత బోర ఊదినప్పుడు జనములు కోపగించడానికి గురించిన వివరాలు వ్రాయబడ్డాయి. ఆ తర్వాత దేవుడు కోపగించి వారిని లయపరచడం అనే విషయాలు కూడా వ్రాయబడ్డాయి. ఆ తర్వాత 7వ దూత బోర ఊదినప్పుడు మరి ఒక విషయం బయలుపరచబడుతుంది, అదేంటంటే మృతుల తీర్పు జరుగుతుంది. అదే 18వ వచనంలో మృతుల తీర్పు పొందుటకు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి కొద్దివారేమి గొప్పవారేమి ప్రతి ఒక్కరు కూడా ధవళ సింహాసనం ఎదుట, ఆయన ధవళ సింహాసనం మీద ఆసీనుడై ఉండగా ఆయన ఎదుట తీర్పులో నిలవబడేటువంటి ఒక గడియ ఉన్నది. కాబట్టి కొరింథీ పత్రిక 5:10 పౌలు చెప్పాడు కదా, మనము దేహంతో చేసినవి మంచివైనా సరే చెడ్డవైనా సరే ప్రతి వాటికి లెక్క చెప్పడానికి క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలవాలి. దానిని ధవళ సింహాసన తీర్పు అన్నారు. కాబట్టి ధవళాధిపతిగా దేవదేవుడు సింహాసనం మీద కూర్చున్నప్పుడు మరి మృతులు వారు బ్రతికింపబడి వారు తీర్పులో నిలవబడతారు. ఆ విషయాన్ని గురించి 7వ దూత బోర ఊదినప్పుడు బయలుపరచబడిన సంఘటన వ్రాయబడడం మనం చూస్తాం. మనం ఏమనుకుంటామంటే చనిపోయిన తర్వాత అయిపోయింది కదా, మన ఇష్టానుసారంగా బ్రతికి తర్వాత ఎప్పుడోకప్పుడు చనిపోతాం, కాబట్టి చనిపోతే ఇక గాలిలో గాలి ధూళ్ళ ధూళి కలిసిపోయింది తర్వాత ఏముండదు అనుకుంటాం. కానీ చనిపోయిన వారిని కూడా తిరిగి బ్రతికించి తీర్పులో నిలవబెడతాడు ఆయన. కాబట్టి మృతుల తీర్పు ఉంది, మృతులు లేపబడి వారు తీర్పులో క్రీస్తు ఎదుట నిలవవలసినటువంటి గడియ ఉన్నది, దాని ధవళ సింహాసన తీర్పు అని అన్నారు. కాబట్టి ప్రతి మనిషి, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా, పుట్టి గతించిన ప్రతి మానవుడు బ్రతికి ధవళ సింహాసనం ఎదుట నిలవబడేటువంటి గడియ ఉన్నది. అంతమాత్రమే కాదు, ఇంకొక మాట కూడా చెప్పాడు, ఏమన్నాడంటే నీ నామమునకు భయపడే వారికి తగిన ఫలం ఇవ్వడానికి అన్నాడు. అంటే దేవుని దాసులు ప్రవక్తలు పరిశుద్ధులు ఉన్నారు కదా, వారికి ప్రతిఫలం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 1000 ఏండ్ల పరిపాలనలో ఆయన చేసే పని ఏంటంటే, దేవుని యొక్క నామానికి భయపడిన వారికి, దేవుని పిల్లలకు, ఆయన ప్రవక్తలకు, ఆయన పరిశుద్ధులకు ఆయన బహుమానాలు ఇస్తాడు అనే విషయం మనం చూస్తాం. ఉదాహరణకి యేసు ప్రభువారు ఆయన తలాంతులను గురించి మాటలాడుతూ ఒక వ్యక్తికి 5 తలాంతులు ఇచ్చాడు, వాడు 5కి 5 సంపాదించాడు. అప్పుడు మరలా యజమానుడు తిరిగి వచ్చి లెక్క అడిగినప్పుడు 5కి 5 సంపాదించిన వ్యక్తిని చూసి, బలానమ్మకమైన మంచిదాసుడా, నీకు ఇచ్చిన 5 తలాంతులకు 5 సంపాదించావు గనక ఈ 10 పట్టణముల మీద నువ్వు అధికారి అయి ఉండు అన్నాడు. ఇది ఎప్పుడు జరుగుతుంది, 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుంది. మనం నమ్మకంగా ఉంటే, యథార్థంగా ఉంటే, నీతిగా బ్రతికితే లోకానికి అది గుర్తించకపోవచ్చు, లోకం గుర్తించకపోవచ్చు, మనుషులు గుర్తించకపోవచ్చు. మనం నీతిగా బ్రతకడాన్ని బట్టి సమాజంలో కొన్నిసార్లు వ్యతిరేకతలు రావచ్చు. నిజం చెప్తే లేక యథార్థంగా బ్రతికితే మనకి వ్యతిరేకతలు రావచ్చు ఈ లోకంలో. కానీ ఒకనొక దినాన మనం దేవుని యొక్క నిలవబడినప్పుడు మనం జీవించిన నీతికరమైన జీవితాన్ని బట్టి ప్రతిఫలము బహుమానములు పొందేటువంటి ఒక దినమున్నది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి దేవుని నామానికి భయపడేవారికి, దేవుని దాసులకు,
దేవుని ప్రవక్తలకు దేవుని పరిశుద్ధులకు తగిన ప్రతిఫలము ఉన్నది. ఆయన అన్నాడు కదా, ఇదిగో ప్రతి వానికి ఇవ్వడానికి నేను సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉంది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అనే మాటలు మనం వింటూ ఉంటే, యేసు ప్రభుని అంగీకరించి నీతిగా బ్రతికే వారికి జీతం ఉంది, ప్రతిఫలం ఉంది, బహుమానాలు ఉన్నాయి అనే విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఏడవ దూత బోర ఊదినప్పుడు పరిశుద్ధులకు కలిగే ప్రతిఫలాన్ని గురించి ఇక్కడ వ్రాయబడడం మనం చూస్తాం. అంతమాత్రమే కాదు, ఏడవ దూత బోర ఊదినప్పుడు 11వ అధ్యాయం ప్రకటన గ్రంథం 19వ వచనంలో పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, పరలోకములో కొన్ని అద్భుతమైన వస్తువులు ఉన్నాయి. పరలోకము అనేది మనకి ఏదో కేవలం దేవుడు మాత్రమే అక్కడ ఉంటాడు, దూతలు మాత్రమే ఉంటారు అనుకోవడానికి వీల్లేదు. ప్రకటన గ్రంథంలో పరలోకాన్ని గురించి చాలా విషయాలు రాయబడ్డాయి. పరలోకము 12 ముత్యములతో కట్టబడినటువంటి 12 గుమ్మములు ఉన్నటువంటి రాజ్యం అది. అక్కడ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అవసరం లేదు, దేవుడే ప్రకాశిస్తాడు. అక్కడ జీవజల నది ఉంటుంది, జీవవృక్ష ఫలములు ఇచ్చేటువంటి వృక్షం ఉంటుంది. అంతమాత్రమే కాదు, దాని వీధులు బంగారుమయమై ఉంటాయి. అక్కడ ఇక రాత్రి అనేది ఉండదు. ఈ విషయాల యొక్క వర్ణన మనం చూడగలం. అంతమాత్రమే కాదు, అక్కడ ఇక రోగము రొప్పులు బాధలు కష్టాలు ఏవి ఉండవు. అక్కడ నిత్యము ఆనందం ఉండేటువంటి రాజ్యం. అంతమాత్రమే కాదు, పరలోకంలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులు మనం చూడగలం. ఏమేం చూస్తాం మనం అంటే 8వ అధ్యాయము ప్రకటన గ్రంథం 3వ వచనంలో సువర్ణ ధూపార్తి ఉంది. ఈ సువర్ణ ధూపార్తిని గురించి మనం నిర్గమకాండములో చూడగలం. నిర్గమకాండములో ప్రత్యక్షపు గుడారంలో సువర్ణ ధూపార్తి ఉంటుంది. యాజకుడు ధూపం వేయడానికి దాన్ని ఉపయోగిస్తాడు ప్రత్యక్షపు గుడారంలో. అంతమాత్రమే కాదు, సువర్ణ బలిపీఠం ఉన్నది. ఈ సువర్ణ బలిపీఠం, కాబట్టి బలిపీఠం అనేది ప్రత్యక్షపు గుడారంలో చూడగలం. బలిపీఠము, గంగాళము, దీపస్తంభము, దీప వృక్షము, ఆ తర్వాత సన్నిధి రొట్టెలు ఉన్నటువంటి బల్ల, ఆ తర్వాత ధూపార్తి, ఇవన్నీ కూడా ప్రత్యక్షపు గుడారములో ఉన్నాయి. ఇలాంటివే పరలోకములో యోహాను చూస్తూ ఉన్నాడు. పరలోకములో సువర్ణ ధూపార్తి, పరలోకములో సువర్ణ బలిపీఠం ఉంది. అదేవిధంగా మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఇదే ప్రకటన గ్రంథములో ఇందాక మనం చదివాము 11వ అధ్యాయం 19వ వచనంలో అక్కడ ఆలయం ఉన్నది, పరలోకములో ఆలయం ఉన్నది, ఆ ఆలయంలో దేవుని నిబంధన మందస్సు ఉన్నది. ఈ విషయాలన్నీ మనం చూస్తూ ఉంటే పరలోకములో ఉన్న ఆలయం, పరలోకములో ఉన్న నిబంధన మందస్సం, సువర్ణ ధూపార్తి, సువర్ణ బలిపీఠం, అలాంటివే దేవుడు మోషే ద్వారా తయారు చేయించాడు భూమి మీద. కాబట్టి దేవుడు మోషేని నిర్గమకాండములో నువ్వు పర్వతం మీదకి రమ్మని పిలిచాడు. ఆ హోరేబు పర్వతం మీదకి మోషే వెళ్ళాడు. వెళ్ళినప్పుడు పరలోకంలో ఉన్న ఆలయాన్ని చూపించాడు. ఇలాంటి ఆలయాన్ని, ప్రత్యక్షపు గుడారాన్ని నువ్వు తయారు చేయించు అని మోషేకి అప్పగించాడు ఆ బాధ్యత. ఆ ఆలయంలో ఉన్న ఉపకరణాలు చూపించాడు, అక్కడ ఉన్న మందసాన్ని, అక్కడ ఉన్న సువర్ణ బలిపీఠమును, అక్కడ ఉన్న సువర్ణ ధూపార్తిని, అక్కడ ఉన్న దీప వృక్షాన్ని, ఇవన్నీ చూపించి నువ్వు ఇటువంటివి నువ్వు భూమి మీద తయారు చేయి అని చెప్పాడు. అక్కడ ఒక యాజకుడు ఉన్నాడు పరలోకములో, అలాంటి యాజకుడిని ఇక్కడ కూడా నువ్వు అభిషేకించు అన్నాడు. పరలోకంలో ఉన్న యాజకుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఇక్కడ భూమి మీద మొదటి యాజకుడుగా ఆ ప్రత్యక్ష గుడారంలో యాజకత్వాన్ని చేయడానికి అహరోను ఏర్పరచబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పరలోకంలోనే యేసు ప్రభు కనబడతా ఉన్నారు. కాబట్టి ఆ యాజకుడు అక్కడ మనకున్నాడు. అదే యాజకుడు ఒకసారి భూమి మీదకు వచ్చి ఆయన రొట్టెను ద్రాక్షరసాన్ని అబ్రహాముకి ఇచ్చినట్టుగా ఆదికాండము 14వ అధ్యాయంలో చూడగలం. కాబట్టి ఆ యాజకుడు రాజు కూడా, ఆయనే షాలేము రాజు. కాబట్టి ఆ విషయాలు మనం చూస్తూ ఉంటే ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. పరలోకములో ఉన్న వస్తువులు చాలా అద్భుతమైనటువంటి వస్తువులు. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తాం, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో పాత నిబంధనలోని ప్రత్యక్షపు గుడారాన్ని గురించి మాట్లాడుతూ ఇలా రాశారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున
సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అన్నాడు. అంటే కొండ మీద ఒక మోడల్ ప్రత్యక్షపు గుడారాన్ని చూపించాడు దేవుడు, ఒక మాదిరిని చూపించాడు. చూపించి ఏమన్నాడు చూడండి, దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు అన్నారు. అంటే పరలోక సంబంధమైన వస్తువుల ఛాయారూపకమైన గుడారమందు సేవ చేసేవారు యాజకులు, లేవీయులు. కాబట్టి పరలోకములో ఒక ప్రత్యక్షపు గుడారం ఉంది, ఆలయము, పరలోకములో వస్తువులు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, 9వ అధ్యాయము ఎబ్రీలకు రాసిన పత్రిక 23వ వచనం, పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను గాని పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను అన్నాడు. ఈ లోకంలో ఒక నిర్దోషమైన గొర్రెను వధించి ప్రత్యక్షపు గుడారములో ఉన్న వస్తువుల మీద ఆ రక్తాన్ని చిందించినప్పుడు అవి పరిశుద్ధపరచబడతాయి. మరి పరలోక సంబంధమైన వస్తువులు ఎలా పరిశుద్ధపరచబడతాయి? ఈ లోకంలో ఉన్న బలి కంటే శ్రేష్టమైన బలి ఒకటి ఉండాలి, యేసు ప్రభు యొక్క బలియాగం. ఆయన రక్తాన్ని తీసుకొని పరలోకంలో ప్రవేశించాడు, అక్కడున్న వస్తువుల మీద ప్రోక్షించాడు, అక్కడున్న వస్తువులు శుద్ధి చేయబడ్డాయి. కనుక పరిశుద్ధులు యాజకులుగా, రాజులుగా చేయబడిన తర్వాత మన పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ యాజకత్వం, రాజరికం ఇవన్నీ మనం గమనిస్తూ ఉంటే పరలోకం ఎంత రమ్యముగా ఉంటుందో మాటల్లో వర్ణించడానికి వీల్లేదు. ప్రధాన యాజకుడుగా యేసు ప్రభు ఉండగా, రాజులైన యాజక సమూహంగా రక్షింపబడిన దేవుని పిల్లలమైన మనం ఉండగా, పరలోకం ఒక అద్భుతమైన రమ్యమైన దేశముగా ఉండగా, అక్కడ ఒక ఆరాధన జరుగుతూ ఉండగా, పరలోకము స్తుతులతో ఆరాధనతో నింపబడి ఉండగా, రమ్యమైన ఆ దేశం ఎంత బాగుంటుందో మాటల్లో వర్ణించడానికి వీల్లేదు. కాబట్టి ఈ మాటలు మనం చూస్తూ ఉంటున్నప్పుడు భూమి మీద 7 ఏండ్ల శ్రమల కాలం భయంకరంగా ఉంటుంది. ఆ తర్వాత 1000 ఏండ్లు నమ్మని వారిని ఇనుపదండముతైన ఏలును, నమ్మిన వారికి బహుమానాలు ఉంటాయి. ఆ తర్వాత మరి భక్తిహీనులు ఈ లోక రాజ్యములన్నీ లయమైపోతాయి. ఆ తర్వాత నూతన ఆకాశం, నూతన భూమి ఉంటుంది. ఆ తర్వాత పరలోక సంబంధమైన వస్తువుల రూపాన్ని మనం అక్కడ చూస్తాము, ప్రభుని ఆరాధన చేస్తాం. కనుక ప్రియులారా, జరగవలసిన ఈ సంఘటనలన్నీ కూడా అతి త్వరలో జరగబోతూ ఉంటాయి. వీటిని జ్ఞాపకం చేసుకుంటూ రాబోతున్న కాలం జాగ్రత్త పడాలి, దేవుని రాజ్యానికి అర్హులు కావాలి అని ప్రభునామములో మీకు జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాను. తలలు ఉంచండి, ప్రార్థన చేద్దాం. ప్రేమగల పరిశుద్ధమైన తండ్రి, జరగబోయే సంగతులన్నీ ముందుగా ఎరిగిన వాడవై ఉండి నాయన, 7 ఏండ్ల శ్రమల కాలం, ఆ తర్వాత హరిమెగుద్దోని యుద్ధం, ఆ తర్వాత 1000 ఏండ్ల పరిపాలన, గోగు మాగోగు యుద్ధం, ఆ తర్వాత లోకము, భూమి, ఆకాశము ఇవన్నీ అగ్ని చేత దహించబడడం, ఆ తర్వాత నూతన ఆకాశం, నూతన భూమి, ఆ తర్వాత నాయన నిత్యము పరిపాలకుడిగా నువ్వు ఉండడం, నీ సన్నిధిలో మేము ఆనందించడం, ఈ అద్భుతమైన విషయాలు ముందుగానే మీ గ్రంథంలో రాసిపెట్టారు. ఈ మాటలు వింటున్న వారిలో ఎవరూ కూడా విడిచిపెట్టబడకుండా ఆ పరలోక రాజ్యం కొరకు సిద్ధపడగలగడానికి కృపదయ చేయండి. ఈ మాటల ఫలింపులోనికి తీసుకొని రండి. వాక్యాన్ని విన్న బిడ్డలను, మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు ప్రభు ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చేరి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండును గాక, ఆమేన్. ప్రైస్ ది లార్డ్. అందరికీ వందనాలు.